హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అయిపోయిన తర్వాత వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను సో మా సంక్రాంతి సెలబ్రేషన్ ఎట్లా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి వీడియో చిన్న వీడియో లెంత్ ఏమి ఉండదు అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి సో నేనేమో గంపలు అవి వెతుకొని వెళ్తున్నాను అనుకో అంటే నిన్న వీటిలో ఇది చూసారు సో దీని నుంచి కంటిన్యూషన్ అనమాట సో మేము మా అత్తారింట్లో అందరం కలిసి బో అంటే సంక్రాంతి చేసుకుందాం అనుకున్నాం ఈసారి కాబట్టి సో అందరం అయితే వచ్చేసాం కదా సో ఇంకా సంక్రాంతి ముందు రోజే చేసేసుకుంటున్నామండి ఎందుకంటే మా తోడికోడలు వాళ్ళు అంటే వాళ్ళ ఊర్లో టెంపుల్ దగ్గర బండ్లు తిరుగుతాయి అంటారు సో అవి ఉన్నాయంట మండే రోజు వాళ్ళకి అందుకే వాళ్ళు వెళ్తామనేసరికి మేము సండే మండేనే చేసుకున్నాము సంక్రాంతి పండుగ అయితే సో అయితే ఒక పెద్ద మేకనైతే తీసుకొచ్చారనమాట అంటే మేకప్తో ఏమో అంటారు పెద్దదే సో దాన్ని అయితే కట్ చేసి ఆ పొద్దునే కోసేసి ఇక్కడ ఆ పనిలోనే ఉన్నారనమాట అది క్లీనింగ్ చేస్తూ ఉన్నారు సో అది కట్ చేసి ఇంకా వంటలైతే స్టార్ట్ చేసేయాలండి సో నేను డీటెయిల్గా అయితే వంటలు చూపించాను మీకు ఎందుకంటే ఎవ్రీ టైం చూపించే వంటలే స్పెషల్గా అయితే ఏమి ఉన్నాయండి ఏదో అంతంత మాత్రమే చేసుకుంటాం మేమైనా సో ఇప్పుడు దానికోసం వంట కోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ మా మామయ్య అమ్మయ్య వాళ్ళు మా మటన్ కోస్తూ ఉన్నారు ఇటు మా మరిది వాళ్ళు వచ్చి అది గిన్నెలకి మనకు గిన్నెలు ఈజీగా పొయ్యి మీద ఈజీగా తోమంటే ఈజీగా క్లీన్ కావాలనుకున్నది నల్లది మురికి అంటే అంటే మన గిన్నెలు తొందర క్లీన్ అవ్వాలంటే మనం మేము ఏం చేస్తామంటే కొంచెం ఆయిల్ పసుపు సారీ ఆయిల్ను సర్ఫ్ వేసుకొని అవి రెండు కలిపి గిన్నెలకు రాస్తామన్నమాట మంట పొయ్యి మీద పెట్టే ముందు సో అప్పుడు మనకి ఎంత నల్లగైనా ఈజీగా క్లీన్ అవుతాయి మనకి అంత శ్రమ అవసరం లేదు ఆ మురికితే అదే నల్లగా ఉండేది కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది కానీ మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది సో మేమైతే ఊర్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే పొయ్యి మీదనే చేస్తామండి కట్టెల పొయ్యి మీదనే వంటలు చేసుకుంటాము ఇంత గ్యాస్ అయితే ఏం పెట్టామన్నమాట సో అది ఇంకా వాళ్ళ ప్రిపరేషన్స్లో ఉన్నారు అది చే వంటలు చేస్తూ ఉన్నారు కొన్ని ఇంకా వంటలు కొన్ని అయిపోయినాయి కొన్ని ఉన్నాయన్నమాట సో నేనైతే ఈరోజు వంట జోలికి అక్కడ పోలేదంటే ఇంట్లో క్లీనింగ్ ముగ్గులు క్లీనింగ్ వంట చిన్న చిన్న వాటి అవే సరిపోతున్నాయి నాకు అందుకే నేను అటు సైడ్ వెళ్ళలేదు సో మా వాళ్ళు ఒక మ్యాజిక్ చేశారనమాట కూరలన్నీ ఈరోజు సో ఏమేమి చేసామని చూసేయండి ఒకసారి బగార్ రైస్ ఏం చేయలేదు ఓన్లీ వైట్ రైసే ఇదేమో సడోయి అంటారు మా దాంట్లో అంటే నల్ల అని కూడా అంటారనమాట తెలుగు అయితే మా దాంట్లో అయితే సడోయి అంటారండి దీన్ని సో ఇది మా ఫేవరేట్ అనమాట మా బంజారా ఫేమస్ ఫుడ్ ఇది మా అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఈ సడోయి అనేది ఇంకా దాని సడోయి ఉంటే ఖచ్చితంగా జొన్న రొట్టెలు అనేవి అయితే డెఫినెట్లీ ఉండాలండి సో సడోయి జొన్న రొట్టెలు ఇంకా మాకు తినేసరికి త్రీ అయింది త్రీకి స్టార్ట్ చేసాము అప్పటికి ఆకలి దంచుతూ ఉండింది సో ఫస్ట్ టైమే తినేస్తుంది ఆ మా అమ్మమ్మను మాడిబిడ్డ నెక్స్ట్ వచ్చి ఇంకా నేను కూడా కొంచెం పెట్టుకున్నాను ఇక్కడ చూడండి బాగా టేస్ట్గా అంటే దీంట్లో కారం లాంటివి ఏం వేయం కాబట్టి చిన్నపిల్లలు కూడా తింటారు ఇటు ఇష్యూగా చూడం ఎట్లా తీసుకొని తింటుందో నేను తింటుంటే నుంచి వేసుకొని తినేస్తుంది ఇక్కడ మా అమ్మమ్మ అంటే పండగ అంటే పండగలనే సెలబ్రేట్ చేసుకోవాలి కదండి అయితే మా అమ్మమ్మ ఒక మంచి డ్రింక్తో సెలబ్రేట్ చేసుకుంటుందనమాట వీళ్ళు మా ముసులోకి ఏంటంటే ఇది లేకపోతే వీళ్ళు ఉండలేరండి పండగలైనా నైట్లైనా ఎవ్రీడే వీళ్ళు ఖచ్చితంగా ఉండాలి కొంచెం తాగి హ్యాపీగా అనమాట లేదంటే ఇంకా అరవస్తారు ఇట్లాంటివి పెట్టకపోతే సో మా అమ్మమ్మకి అది పెట్టి కొంచెం అది వేసేస్తే తింటుంది అట్లాగే వైట్తో పాటు కొన్ని పీకీ బోటి అంటారు మా దాంట్లో అవి కూడా తయారు చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చి మా ఆఫ్టర్నూన్ మేము తినేసరికి త్రీ ఫోర్ అయింది కదా ఇంకా నైట్లో మేము కొంచెం మటన్ని మ్యాగ్గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాము ఫ్రిడ్జ్లో దాన్ని ఇప్పుడు మేము బార్బిక్యూ అనమాట సో ఇది కొత్త బార్బిక్యూ ఏమంటారు చేసేది అనమాట అయితే ఇది మా జ్యోతి వాళ్ళ అన్న వాళ్ళు తీసుకొచ్చారంట టైంకి దొరికిందండి మాకు మేము దీని బొగ్గులు తీసుకొని కాలుద్దాం అనుకున్నాము సో వాళ్ళు ఏదో దానికి తెచ్చుకున్నారు కొత్తది సో సడన్గా వాళ్ళు కూడా వచ్చారనమాట సో ఇది ఉండి చేసుకుంటారానే ఇచ్చిపోయారనమాట సో మాకు బాగా యూజ్ అయింది మేము ఆల్రెడీ ముందు ప్లాన్లో ఉన్నాం చేసుకోవాలనేసి సో ఇది కొత్తదే మేమే ఓపెనింగ్ చేస్తూ ఉన్నాం దీన్ని కాబట్టి వీళ్ళు ట్రయల్ చేస్తూ ఉన్నారంటే మాకు తెలియదు దీన్ని ఇట్లా సెట్ చేయాలనేది ఇంకా మరిది వాళ్ళు యూట్యూబ్లో చూసుకుంటూ చెక్ చేసి ఆ మొత్తానికైతే సెట్టింగ్ అయితే చేసేసారండి ఇప్పుడు బార్బిక్యూ చేసుకోబోతున్నాం మనం ఫస్ట్ టైం బార్బిక్యూ అంటే ప్రొఫెషనల్గా చేసుకోబోతున్నాం అనమాట చూద్దాం ఎలా వస్తుంది ఏందనేది సో ఇప్పుడైతే ఇది మొత్తం మొత్తానికైతే రెడీ చేసాము ఇంకా మేము ఆఫ్టర్నూనే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనమాట చికెన్ని సారీ మటన్ని ఈ మటన్ బార్బిక్యూ అసలే మనం బయట కొనాలంటే కాస్ట్లీ కదండి మటన్ అయితే ఇంకా బార్బిక్యూ అనేది చేసుకునేంత ఛాన్స్ ఉంటుందో చెప్పండి సో అసలు కుదరదు ఎందుకంటే ఇక్కడ మేము మేకనది కోసుకున్నది పెద్దది కాబట్టి అయితే ఇంకా మటన్ కోసుకున్నాము ఎట్లా మిగిలింది ఎప్పుడు చేయాలి మనం ఇంత పెట్టి కొనలేము కాస్ట్లీ చేయం మామూలుగా తినడానికి తెచ్చుకోము చికెన్లో తెచ్చుకొని తింటుంటాము ఇంకా బార్బిక్యూ లాంటి అసలు కుదరదు కానీ ఇంకా కోసుకున్నాం కదా చేస్తే బాగుంటుందని ఐడియాతో మేము అది ప్లాన్ వేసుకున్నాం అనమాట సో ఇంక అందరం కలిసి చూడండి ఒక పది మంది ఉన్నారు ఈ బార్బిక్యూ దగ్గర ఫస్ట్ టైం చేస్తున్నాము ఎవరికి రాదు తెలియదు ఇది అంటే దీని మీద ఎప్పుడు ట్రయల్ చేయలేదు ఓ నానా ప్రయత్నాలు చేసి నానా తంటలు చేసి ఇంకా మొత్తానికైతే బార్బిక్యూ స్టార్ట్ చేశారు ఒకసారి మీరు చూడండి ఎంత చెత్త ఎన్ని చే ఎన్ని చేట్లలో ఎన్ని చేత చాటలు ఎన్ని చాటలు ఉన్నాయి అనేది పది మంది చుట్టూరు కూర్చున్నారు పది చేతులతో తిప్పుతున్నారు పది చెత్త చాటలతో ఊపుతూ ఉన్నారనమాట సో ఫస్ట్ టైం చేస్తున్నావు కాబట్టి అందరు వెయిట్ చేస్తూ ఉన్నామంట నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నారు ఒకసారి మీరు అంతా చూపిస్తాను ముక్కు ఓహో ఎంతమంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారనేది సో అదేంటే కర్రీ కంటే బార్బిక్యూ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది మా పిల్లలకైతే ఈ మటన్ తిన్నారు కదా ఇంకా బార్బిక్యూ లాంటివి చేస్తే మంచిగా ఇష్టంగా తిన్నరు అనమాట మసన్ మటనే తిన్నారు మా పిల్లలు అస్సలే సో ఈరోజు ఫస్ట్ టైం బార్బిక్యూ అనేది తిన్నారు సో చూడండి మంచిగా అంటే మంచిగా అయింది అనమాట కుక్ అయింది బార్బిక్యూ అంటే ఈ మటన్ కూడా సో ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేయాలి ఎట్లా ఉండింది ఏంటనేది ఫస్ట్ అయితే ఒక రౌండ్ తీసేసాము దీన్ని తీసేసి ఫస్ట్ ఇంకా తీసేసి ఇంకా చూడాలి టేస్ట్ ఎట్లా ఉండింది అనేది దాన్ని బట్టి మళ్ళీ చేసుకోవాలి అంటే బార్బీకి ఒక్కటేసారి తీయొద్దండి ఒకసారి కొంచెం కాలేనాక మళ్ళీ ఇంకో రౌండ్ పెడతాయి బాగుంటుంది కొంచెం మంచిగా ఉక్కుతుంది అది కూడా మటన్ కాబట్టి కొంచెం టూ టైం అయితే ఖచ్చితంగా చేయాలన్నమాట సో ఇంకా ఒక రౌండ్ చేసేసి అందరికి ఇచ్చామనమాట టేస్ట్ చేయండి ఎట్లా ఉండింది అనేది సో అందరు ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ తీసుకొని టేస్ట్ అయితే చేశారనమాట బాగుంది అందరికి చాలా నచ్చింది అనమాట సో అందరూ అట్లా కూర్చున్నారు చూడండి ఇంకా ఇక్కడ చాలా మంది కూర్చున్నమాట కూర్చున్నట్టు తిరుగుతూ ఉన్నారు సో అందరు దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ కొంచెం హార్డ్ అనిపించిందండి అండి మాకు బాగా అది అది వినిప్పు ఊరికే పోతుంది బాగా ఊపుతూనే ఉండాలమ్మ చాలా కష్టం అనిపించింది మాకైతే నిజంగానే సో ఇంకా ఫైనల్గా బార్పిక్ అయితే ఇట్లా అవుతుంది ఇంకా మేము తినేస్తున్నాము చేసుకుంటున్నాము అందరు అక్కడక్కడ అక్కడక్కడ కూర్చున్నారు బిజీ ఉన్నారనమాట అందరూ సో ఇంకా మేము లేట్ తిన్నాం కాబట్టి ఇంకా నైట్ అంతా తినే అంత ఓపిక అయితే లేదు ఎందుకంటే మార్నింగ్ నుంచి తినకుండా ఒకటేసారి ఆఫ్టర్నూన్ త్రీ ఫోర్కి అయింది అనమాట తినడం అనేది సో ఆ టైంలో తినేసి ఇంకా ఆ నైట్ అయితే ఇట్లా మేము బార్ ఎక్కువతో ఈరోజంతా మా పండగ ఇట్లా చేసుకున్నాం అనమాట మా అత్తారేంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయండి సో మీ సంక్రాంతికి ఏం చేసుకున్నారు ఏంటిది అనేది కామెంట్ చేయండి సో మేమైతే ఇట్లా చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఇంకా కొంచెం చిన్న చిన్న విలేజ్ బ్లాగ్స్ అయితే రేపు కూడా కలుస్తాను సో ఇప్పుడు ప్రజెంట్ ఊర్లోనే ఉన్నామండి ఈరోజు బయలుదేరుతాము సో ఇంతే అనమాట వీడియో అయితేనే